భారతదేశ స్వతంత్ర దినోత్సవం రోజున దేశం కోసం ప్రార్థన చేద్దాం. మనందరం కూడా విష్ చేసుకుంటున్న ఒకరినొకరు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని. దట్స్ వండర్ఫుల్. దేశ ప్రయోజనాల కోసం, దేశం యొక్క రక్షణ కోసం, భద్రత కోసం, సమైక్యత కోసం, సమగ్రత కోసం మనందరం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలుగా మన బాధ్యత దేశం కోసం ప్రార్థన చేయడం. ఈరోజు మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బీయింగ్ ఇండియన్స్, వీ నీడ్ టు థ్యాంక్ ద లార్డ్ ఫర్ అవర్ కంట్రీ అండ్ ద ఫ్రీడమ్ అండ్ ద లిబర్టీ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్. దేశ స్వాతంత్రం అనేది ఒక బహుమానంగా దేశానికి అనుగ్రహించబడింది కనుక ఆ విషయంలో సహకరించిన చాలామంది స్వాతంత్ర సమరయోధులు మరియు దేవుని బిడ్డలు అనేక మంది కూడా స్వాతంత్రం కోసం పోరాడారు. నేను ఎప్పుడు చెబుతూ ఉంటానో, నిజమైన దేశభక్తుడు ఎవరంటే నిజమైన క్రైస్తవుడు, లేదా ట్రూ క్రిస్టియన్ దేవుని సన్నిధిలో దేశం కోసం ప్రార్థన చేస్తారు కాబట్టి నిజమైన క్రైస్తవులు, నిజమైన దేశభక్తులు. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం మన దేశం కోసం. లెట్ అస్ లిఫ్ట్ అవర్ హ్యాండ్స్. దేవుని సన్నిధిలో మన చేతులు పైకెత్తుదాం. ప్రేమగల తండ్రి, సృష్టికర్తవైన దేవ, కృపా సింహాసనం మీద ఆసీనుడైన మా ప్రభువ, సర్వమును నీ ద్వారా కలిగిన నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాను. మా సువిశాల సుందర భారతదేశానికి కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అనేక మంది స్వాతంత్ర సమరయోధులు పోరాడి, బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదం మీద పోరాడి, మాకు మేంగానే దేశాన్ని పరిపాలన చేసుకోవడానికి, స్వాతంత్రాన్ని తెచ్చుకోవడానికి ఎంతో ప్రయాసపడ్డారు, శ్రమపడ్డారు. వారి యొక్క ప్రయాస త్యాగాల మూలంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే స్వతంత్ర భారతవనిలో ప్రభువ, అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నాం. మా దేశము ఏ ఉద్దేశంతో అయితే స్వాతంత్రాన్ని పొందుకున్నదో ఆ ఉద్దేశం నెరవేర్చబడ్డానికి మీరే సహాయం చేయండి. మా దేశాన్ని కాపాడండి, మా దేశాన్ని రక్షించండి, మా దేశాన్ని అభివృద్ధి చేయండి ప్రభువ. ఎక్కడెక్కడైతే దేశ విరోధమైన కార్యాలు జరుగుతున్నాయో వాటన్నిటిని బంధిస్తున్నాం ప్రభువ. లంచగొండితనాన్ని మా దేశంలో బంధిస్తున్నాం ప్రభువ. ఉగ్రవాదాన్ని మా దేశంలో బంధిస్తున్నాం ప్రభువ. దేశ ప్రజలందరూ శాంతితో, సంతోషంతో, సౌభ్రాతృత్వంతో, సమానత్వంతో ప్రభువ జీవించడానికి కావలసిన పరిస్థితులు మీరు అనుకూలింపచేయమని కోరుతున్నాను. రాజకీయ వేత్తలు, అధికారులు, మంత్రులు, రాజ్యాంగాన్ని లేదా చట్ట సవరణ చేయగలిగే అధికారం కలిగిన వారందరినీ నీ చేతుల్లో పెడుతున్నాం ప్రభువ. వారందరూ కూడా అనేక మందికి మేలు చేసేవారిగా మీరు స్థిరపరచండి. మా దేశాన్ని ఇంకా మీరు అభివృద్ధి చేయండి ప్రభువ. కేవలం భౌతిక సంబంధ అభివృద్ధి మాత్రమే కాదు, మా దేశం సత్యాన్ని తెలుసుకున్నట్లుగా, సత్యవంతుడైన క్రీస్తు ప్రభుని సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్లుగా, సువార్త ద్వారాలు మా దేశంలో ఇంకా తెరవబడునుగాకని ప్రకటిస్తున్నాం ప్రభువ. నీ సేవ చేస్తున్న దైవజనులు, మిషనరీలు, క్రైస్తవ సంస్థలు అనేక మంది నీ చేతిలో పెడుతున్నారు. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, బలపరచండి, ఆశీర్వదించండి. ఈరోజున ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీవించి దేశం కోసం ప్రార్థన చేశారో వారందరినీ దీవించి బలపరచమని యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.